హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేష్ కిచెన్. నేను మీ సునీత. ఈరోజు రెసిపీలో జొన్నపిండితో రొట్టె, స్నాక్స్లో అయినా బ్రేక్ఫాస్ట్లో కూడా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, చాలా హెల్దీ కూడా. మరి దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా చూసేద్దాం. ముందుగా పిండిని కలుపుకోవడానికి గిన్నెను తీసుకుని దీనిలోకి 1.5 కప్పు జొన్నపిండిని వేసుకోవాలి. మనకు రెడీమేడ్గా షాప్లో దొరికిన పిండి అయినా సరే, మనం పట్టించుకున్నదైనా, దీనిలోకి సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, 2 పచ్చిమిర్చీల ముక్కలు, కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగి వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల నువ్వులు, గుప్పుడు పెసరపప్పును 2 గంటల పాటు నానబెట్టి శుభ్రంగా కడిగి వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకుని అంతా కలుపుకోవాలి. దీనిలోకి కాస్త వేయించిన పల్లీలను వేసుకున్న బాగుంటుందండి. ఇలా కలుపుకుని 1 కప్పు వేడి నీళ్ళు పోసుకోవాలి. జొన్నపిండి కదండి, వేడి నీళ్ళు పోసుకుంటే రొట్టె చేసుకోవటానికి బాగా వస్తుంది. వేడి తగ్గే వరకు స్పూన్తో కలుపుకుని తర్వాత చేత్తో అంతా బాగా కలుపుకోవాలి. పిండి వేసుకున్న కప్పుతోనే 1 కప్పు నీళ్ళు ఇంచుమించు పడతాయి. చూసుకుని కాస్త అటు ఇటుగా పోసుకుంటే సరిపోతుంది. పిండిని మరీ గట్టిగా కాకుండా ఇలా కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్ తీసుకుని బటర్ పేపర్ పైన కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకుని చేతికి కూడా రాసుకోండి. పిండి అంటుకోకుండా ఉంటుంది. మీడియం సైజులో పిండి ముద్దని తీసుకుని చేత్తో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆయిల్ని రాసుకుని స్ప్రెడ్ చేసుకోండి. ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. బటర్ పేపర్ లేకపోతే కనుక క్లాత్ పైన కూడా చేసుకోవచ్చండి. క్లాత్ను కొద్దిగా తడి చేసేసి దానిపైన పిండి ముద్దని పెట్టి చేత్తో ఇలా ఒత్తుకోవటమే. చివరలు కాస్త క్రాక్స్ లాంటివి వస్తే చేత్తో దాన్ని ఇలా సెట్ చేసేసుకోండి, సరిపోతుంది. మరీ మందంగా కాకుండా, పలచగా కాకుండా ఈ విధంగా ఒత్తుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 1/2 స్పూన్ ఆయిల్ని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ రొట్టెని వేసుకుని పైన ఉన్న బటర్ పేపర్ను నెమ్మదిగా తీసేసుకోవడమే. కొంచెం ఆయిల్ను పైన కూడా వేసుకుని రెండు వైపులా కాల్చుకొని తీసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా రొట్టెని చేసేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, తప్పకుండా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ. స్నాక్స్లో అయినా బ్రేక్ఫాస్ట్లో అయినా చేసుకోవచ్చు. పక్కన చట్నీ లాంటివి కూడా ఏమీ అక్కర్లేదు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఏమైనా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.